नमस्कार अंडी इतो तारीख मन राष्ट्र मुख्यमंत्री अंडी अदेन मैं तुगलक मुख्यमंत्री मैं नर्सीपट वस्त्र संगत मी अंदर तलू आ विषय सदर्भंग रूम मूड विषया चपाल उदेश मुझे राव जी गत अत मुख्यमंत्री काक मुझे प्रतिपक्ष में उ रेवेल पन्द संवस मार्च 17వ तारीखन नर्सीपट वा अब आ सदर्भ में नर्सीपट बहिंग सभ जी आ बहिंग सभा जगनमोहन रेड्डी पुड़ला कोई नीति वाक्याल अत मर्चिपोटा मेरू मर्चिपोटर जन मर्चिपोटर का ना दर क्लिपिंग दाटना एवरना राजकीय नायक हामी इस्ते हामी आ राजकीय नायक नेरवेर्चकपोते आ राजकीय नायक नेरवेर्चकपोते राजीनामा इच्ची इंटिकी पोवाले अनि चेप्पाडंडि पुडिंगी इंको मातनाडंडि अविनीति रहित पालन अंटे अविनीति लेनि पालन जगन ओकडे इव्वगलडो अनि चेप्पाडंडि मीकु गुर्तुंदा वीडियो अंदर पंपे अंदर पंस्ता आ रोज अंत प्रसंग व्यक्ति जना मैमाट व्यक्ति मल्ल रेप इवे तुम तारीख ने मुख्यमंत्री हदा नर्सीपटन वस्तना अंदर तेस कदा आ नर्सीपटन वस्तू उ ఎంత హంగామా అండి ముఖ్యమంత్రి కాకముందు పాదయాత్ర చేసాడు ఎవరి నోట్లో నోరు పెడిసి ముద్దులు పెడిసాడు కౌగులం చేసుకున్నాడు రకరకాల విన్యాసాలు చేసి పక్కన ముఖ్యమంత్రి అయ్యాడు కాదట్లేదు మీరందరూ ఓట్లు వేశారు గెలిపించారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ రోజు నువ్వు ఇచ్చినట హామీలు నర్సీపట్నంలో ఇచ్చినట హామీలు రాష్ట్రవ్యాప్తంగా నువ్వు ఇచ్చినట హామీలు ఎంతవరకు నెరవేర్చావు అని చెప్పి ఇప్పుడు ఆలోచించావా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి హోదా వస్తున్నావు ఎన్ని ఆంక్షలయ్యా ప్రజలవర్ నిన్ను కలగొడదట హెలికాప్టర్ నుంచి మీటింగ్ ఎలి దావలో బ్యారికేడ్స్ కడేస్తున్నారు పరదాలు కడేస్తున్నారు ఎందుకు కడతారు పరదాలు నేను చూడకూడదు జనం మా ముఖ్యమంత్రి ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి మా ఊరు వస్తున్నప్పుడు చూడాలని జనం వస్తారు కదా లేదని కాదు ఈ కార్యక్రమం అవలేదండి ఆ కార్యక్రమం అవలేదని చెప్పుకోవడానికి వస్తారు కదా వాళ్ళని చూడకూడదా నిన్ను కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వకూడదా ఇవ్వడానికి వీలేదని పోలీసులు ఆంక్షలు పెట్టారు ఏ భయం అయితే నాకు అర్థం కాదు ఎందుకు భయం పడుతున్నారు జనాలకు రావడానికి ఇవాళ నర్సీపట్నం మొత్తం శారదా నగర్ అంతా మొత్తం బ్లాక్ చేసి పారేశారు రెండు రోజులు కొట్లు తీయకూడదట పరదాలు కడేస్తున్నారు రోడ్డు హెలికాప్టర్ నుంచి సభాస్థలికి వెళ్ళే వరకు మొత్తం బ్యారికేడ్స్ కడేస్తున్నారు ఎక్కడికక్కడ ఆంక్షలు రోడ్డు మీద చిన్న చిన్న చిరు వ్యాపారస్తులు పళ్ళు కూరగాయలు ఇటువంటి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళ కొట్లు మూడు నాలుగు రోజుల నుంచి క్లోజ్ చేసేశారు నీ వస్తే ఆ ప్రాంతానికి పండగలాగా ఉండాలా ముఖ్యమంత్రి ఏదో వస్తాయంటే పండగలాగా ఉండాలా అలాంటిది ఏంటి దౌర్భాగ్యం ఏంటి ఇంత గౌరవండి పోలీసులు కూడా ఓవర్ యాక్షన్ అధికారులు ఓవర్ యాక్షన్ కరెంట్ లేదు రోజు 4-5 గంటల కరెంట్ తీస్తారు మరి ఎందుకు తీస్తారు బాగా అర్థం కాదు ఇవన్నీ ఒకసారి ఇంత ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలుసుకోవాలి రెండోది ఏంటంటే ఇవాళ రాష్ట్రంలో ఇచ్చిన హామీలు ఏవి నెరవేర్చలేదు ధాన్యం కొనుగోలు చేస్తారన్నావు పంటకు నష్టం ఇస్తారన్నావు ఎక్కడ కొనుగోలు జరగట్లే మరి రైతులందరూ కలిసి రేపు ముఖ్యమంత్రి మా ఏరియా వస్తున్నారు నర్సీపట్నం వస్తున్నారు ఆ విషయాన్ని దృష్టి తీసుకొద్దాం అని చెప్పి ప్రయత్నం చేస్తామంటే వాళ్ళకి అనుమతి లేదు వస్తే లాఠీ చార్జ్ చేస్తున్నారు ఎక్కడికక్కడ ఆఫ్ చేస్తున్నారు రెండోది ఏమో ఇవాళ మీటర్ రీడింగ్ చేసే వ్యక్తులు ఉన్నారు ప్రతి ఇంటికి వెళ్ళి కరెంటు మీటర్లు ఉంటాయి కదా రీడింగ్ చేసే వ్యక్తులు ఉన్నారు ఆ రోజు వాళ్ళ కోసం మా నర్సీపట్నం గతంలో వచ్చినప్పుడు మాట ఇచ్చావు అది కూడా అదే రికార్డింగ్ ఉంది క్యాసెట్ ఉంది
రికార్డింగ్ నా దగ్గర క్లియర్గా కాదు పంపిస్తాను మీకు. అప్పుడు ఏమన్నావు, ఈ రీడింగ్ చేసుకున్న వాళ్ళు సుమారు రాష్ట్ర వ్యాప్తంగా 4,500 మంది ఉన్నారు. వాళ్ళకి ఒక్కొక్కరికి 2,500 నుంచి సుమారు 4,000 కరెంట్ మీటర్లు రీడింగ్ చేయవలసిన అవసరం ఉంది. వాళ్ళకి ఒత్తిడి పెరిగిపోయింది. వాళ్ళకి 3 రూపాయల నుంచి 3 రూపాయల 50 పైసలు చెప్పిన మీటర్కి ఇస్తామని చెప్పి ఆ రోజు ఇంటిదారు టైబుల్ చంద్రబాబు టైబుల్ ఇచ్చేవారు. అది కొనసాగిస్తాను, మీకు ఇబ్బంది లేకుండా చూస్తానని చెప్పి హామీ ఇచ్చావు. హామీ ఇచ్చిన పబ్లిక్ మీటింగ్లు ఇచ్చిన హామీ కూడా మా దగ్గర ఉంది. ఇవాళ వాళ్ళ మీద ఎంత ఒత్తిడి తీసుకొస్తున్నావు. వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూస్తానమ్మా, నాది బాధ్యత అంటే పాప 4,500 మంది నీకు రాత్రి భవన్ కష్టపడి ఓట్లు వేయించారే ఇంటింటి తిరిగి వాళ్ళని మోసం చేసావు. ఇప్పుడు వాళ్ళు కూడా నిన్ను కలిసి రిప్రజెంటేషన్ ఇద్దాం, గుర్తు చేద్దాం, మర్చిపోయామేమో గుర్తు చేద్దాం అని చెప్తే వస్తాడు, వాళ్ళకి పర్మిషన్ ఇవ్వట్లేదు. ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచన చేయవలసిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాను. మరి ఇది కాకుండా మన 2 లక్షల పోస్టులు కాదు, నాకు తెలిసి చాలా లక్షలాది పోస్టులు ఇచ్చేస్తారని చెప్పి ఆ రోజు యువతకు మాట ఇచ్చాం. నేను వస్తే ఉద్యోగాలు ఇచ్చేస్తాను మీకంటే పాపం అందరూ ఆశలు పెట్టుకున్నారు. 100,000 మంది నీకు ఓట్లు వేశారు, క్యారెన్సింగ్ చేశారు, నీకోసం ఇంటింటికి తిరిగారు. ప్రతి జనవరి 1కి జాబ్ క్యాలెండర్ ఉన్నావు. మళ్ళీ రేపు వచ్చే నెల 1వ తారీఖు జనవరి వచ్చేస్తుంది. ఇప్పుడు వరకు జాబ్ కార్డు పెట్టలేదు, పోనీ రేపు జనవరికి వరకు 1వ తారీఖు జాబ్ కార్డు పెడతావా పెట్టవా? కుర్రాళ్ళకి ఉద్యోగాలు ఇస్తావా ఇస్తావా ఇవ్వా? ఇప్పుడు ఇవ్వాలంటే ఫ్యాక్టరీలు లేవు, ఉన్న ఫ్యాక్టరీలు పోయాయి. మీరు ఈ 3.5 సంవత్సరాలు ఏ ఉద్యోగాలు ఇచ్చావు? ఆ వాలంటీర్ ఉద్యోగాలు ఒకటి, మిగిలినేమో చేపల దుకాణాలు మాంసం దుకాణాలు పెట్టుకోండి, బ్రాంచ్ షాపు దగ్గర పనిచేయండి చేయండి అంటున్నావు. ఇచ్చిన మాట తప్పావు కదా. మరి ఆ యూత్ అంతా యువకులంతా ఇప్పుడు నిన్ను కలిసి నచ్చిపోవడం వస్తున్నారు కాబట్టి నిన్ను కలిసి నువ్వు అన్న మాటను గుర్తు చేయడానికి వస్తావు అంటే పోలీసులు అధికారులు రానివ్వట్లేదు. మరి అది ఎవరిని కలాలి? మరి అది మోసం కదా జగన్మోహన్ రెడ్డి, ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఉందని చెప్పి ఈ హందలు మనం చేస్తాను. అలా గిట్టుబాటు ధరలు దేనికి గిట్టుబాటు? ఏ ఐటమికి కూడా గిట్టుబాటు ధరలు. జీడి మామిడి గిట్టుబాటు ధర లేదు, వ్యవసాయానికి గిట్టుబాటు ధర లేదు. చెరుకు కొనే నాదుడే లేరు. ఆ రోజు ఎలక్షన్ ముందు చెరుకు కర్మాగారాలన్నీ మోడరేట్ చేస్తాను, బ్రహ్మాండంగా నడిపిస్తానన్నావు. ఇవాళ విశాఖపట్నం జిల్లాలో తాడవాల షుగర్ ఫ్యాక్టరీ, ఏటికొప్పక షుగర్ ఫ్యాక్టరీ, అనకాపి షుగర్ ఫ్యాక్టరీ మూసిస్తావు. ఆ స్థలాలు అమ్మిసుకుంటున్నారు మీ వాళ్ళు. ఉన్నది ఒకే ఒక షుగర్ ఫ్యాక్టరీ, మన చోడవరం షుగర్ ఫ్యాక్టరీ. మీరు ఈ చెరుకు రైతులు ఎందరు కూడా చెరుకు పండించిన రైతులంతా ఏమైపోవాలా? ఇప్పుడు ఆ రోజు నువ్వు ఇచ్చిన మాట ఏమైపోయింది? మళ్ళీ చెరుకు రైతులు ఎందరో కూడా నిన్ను కలిసి రేపు నర్సిపోర్ట్లో కలిసి రిప్రజెంటేషన్ ఇద్దామంటే వాళ్ళని కూడా పోలీసులు దగ్గర రానివ్వట్లేదు. ఏంటి నాకు అర్థం కాదు, ఎందుకు రానివ్వట్లేదు అర్థం కాదు. పెన్షన్ 3,000 రూపాయలు ఇచ్చేస్తాను ఒక్కొక్కరికి. పాప అందరూ నమ్మారు, దగ్గర 80 లక్షల మంది అనుకుంటా నమ్మేవి, నీకు ఓటేశారు. ఇప్పుడు 80 లక్షల మందికి 3,000 ఇస్తున్నావా? ఇవ్వలేదే. ఇప్పుడు వాళ్ళందరూ బాధపడతారు. నేను ఏ ఊరు వెళ్ళినా చెప్తున్నాను, నాకు నన్ను ఏం చెప్పంటారు అయ్యా మీరు కదా ఓటేసారు అడుగు చెప్తున్నాం మేము. దాంట్లో కొంతమంది పెద్దలు రేపు నర్సీపట్నం ముఖ్యమంత్రి గారు వస్తున్నారు, వెళ్ళి అడుగుదామని చెప్తే వాళ్ళని కూడా దగ్గర రానివ్వట్లేదు. ఆ వాళ్ళ ఇంటిని భయంపిస్తున్నారు. మీరు ఎవరైనా గట్టిగా మాట్లాడితే ఉన్న ఫ్యాన్స్ని కూడా తీసి పారేస్తారంటున్నారు. ఇదే అండి పరిపాలన, ఇదే అండి జగన్ పరిపాలన మార్పు పరిపాలన. ఒకసారి అర్థం తీసుకొస్తారు. టీచర్స్ ఉన్నారు, సిపిఎస్ రద్దు అని చెప్పారు, చెప్పేపో వీడియో కటింగ్ ఉంది, రోజు టీవీలో వస్తుంది అప్పుడప్పుడు, మా దగ్గర కూడా ఉంది. పాపం నమ్మారు నిన్ను, చదువుకున్న టీచర్స్ కూడా గుడ్డిగా నమ్మేశారు నిన్ను. వాళ్ళే అన్నారు కుడి చేతితోటి ఎడం చేతితోటి జగన్ ఓట్లు వేస్తామని గెలిపించారు. మరి ఏమేం తెలు పని వేళ రోడ్డుని పడ్డ 3.5 సంవత్సరాలు రోడ్డుని పడ్డారయ్యా. ఇప్పుడు వాళ్ళు వచ్చి నర్సీపట్నం వస్తున్నారు కాబట్టి వచ్చి రిప్రజెంటేషన్ ఇస్తారంటే వాళ్ళని రానివ్వట్లేదు. ఏంటి ఆంక్షలు నాకు అర్థం కాదు. ఒక ముఖ్యమంత్రి వస్తారంటే 4 పనులు అవుతాయని చెప్పి ప్రాంత వాళ్ళు ఆశిస్తారయ్యా. నువ్వు దగ్గరికే రానివ్వట్లేదు, పోలీసులకి ఆదేశాలు ఇచ్చావు. నీ మొక్క ఎవడు చూడకూడదు, సుందరాంగమైన మొక్క ఎవడు చూడకూడదు. డైరెక్ట్గా స్టేజ్ ఎక్కేస్తావు, స్టేజ్ మీద మాట్లాడేసి మళ్ళీ ఇక్కడికి వెళ్ళిపోతావు.